వెల్కమ్ టు లీడర్ మీడియా. నేను మీ గోవింద్ భార్గవ్. ఈరోజు మనం ఒక ఫ్యాక్షన్ కోరల్లో చిక్కుకున్న ఒక గ్రామం, ఇక్కడ ఎన్నో హత్యాకాండాలు జరిగి ఎంతోమంది చంపబడ్డారు. మరి అలాంటి ఈ విలేజ్ ఇక్కడ ఉన్న కొన్ని పరిస్థితులను, మరి ఇక్కడేం పెద్ద పెద్ద లీడర్లు అయితే లేరు, మనం చూస్తున్నట్లయితే ఎక్కడైనా ఫ్యాక్షన్ ఏరియాల్లో ఒక లీడర్ ఉన్నారప్ప అంటే ఒక ఎంపీ, ఒక మినిస్టర్, ఒక ఎమ్మెల్యే, ఇలాంటి పెద్ద పెద్ద లీడర్లు ఆ ఫ్యాక్షన్ గ్రామాల్లో ఉంటారు యాక్చువల్గా. అయితే ఇక్కడ ఈ విలేజ్లో మాత్రం పెద్ద లీడర్లు అయితే లేరు, ఒక సర్పంచ్, ఒక జడ్పీటీసీ, ఒక మండల కన్వీనర్. మరి ఇలాంటి గ్రామాల్లో ఇంత ఫ్యాక్షన్ గ్రామంగా రావటానికి గల కారణం ఏంటో, మరి ఈ కప్పిట్రాళ్ళ గ్రామం ఇలా కావడానికి గల కారణాలు ఏంటో, మరి దేవనకొండ మండలం మండల కన్వీనర్ మల్లికార్జున అన్నగారితో మనం ఉన్నాం. కొన్ని విషయాలు ఈ కప్పిట్రాళ్ళ గ్రామం గురించి అడిగి స్వయంగా ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న చెప్పండి, మీ ఈ కప్పిట్రాళ్ళ గ్రామం గురించి కొన్ని విషయాలు మా లీడర్ మీడియాతో షేర్ చేసుకోండి. తప్పకుండా. మరి మేము కప్పిట్రాళ్ళ గ్రామంలో మేము జన్మించి, మరి మాది ఒక రైతు కుటుంబం. మరి నేను గత 25 సంవత్సరాల నుండి నేను చూసినప్పటికీ ఫ్యాక్షన్ కోరల్లో పూర్తిగా చిక్కుకున్న గ్రామం ఏ తప్ప అంటే జిల్లాలో కానీ అవసరమైతే రాష్ట్రంలో కానీ మొదటి ప్లేస్లో కప్పిట్రాళ్ళనే ఉంటుంది. ఇది చెప్పుకోవడానికి మాకు చాలా బాధగా ఉంది, ఇది చాలా బాధాకరం. మరి మాకు గుర్తొచ్చిన తర్వాత ఎలాంటి డెవలప్కి నోచుకోక, మరి ఫ్యాక్షన్ అనే కారణం ఇది 2 కుటుంబాల మధ్యలో మొదలై మొట్టమొదటిగా, తర్వాత దశల వారీగా అనేక రకాలుగా వ్యాపించి రకరకాలుగా ఉంటూ మరి అభివృద్ధికి వెనకబడి చాలామంది 2 వర్గాల్లో అయితేనేమి చాలామంది చనిపోవడం జరిగింది. ఇది మా గ్రామానికే చాలా బాధాకరమైన విషయం ఇది. మరి అయితే ఇవన్నీ జరిగిపోయిన తర్వాత గత పోయినసారి ఎస్పీగా పనిచేసినటువంటి రవికృష్ణ సార్ గారు మరి మా గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. ఆయన దత్తత తీసుకోవడానికి కూడా కారణాలు చాలా ఉన్నాయి కాబట్టి ఆయన మా గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. అనేక మంది ఈ గ్రామం గురించి ఒక్కసారి అలా చేస్తే దాదాపు చాలామంది చనిపోయినారు. మరి చాలామంది జైలు శిక్ష కూడా అనుభవించి మొన్నే కొంతమంది మరి రిలీజ్ అయినారు. మరి సార్ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ గ్రామంలో ఎందుకు ఇంత సమస్య ఉందని చెప్పి ఆయన ఒకసారి ఆలోచన చేయడం జరిగింది. మరి అందులో భాగంగానే ఈ గ్రామాన్ని డెవలప్ చేయాలా, మోటివేట్ చేయాలా, మహిళల్ని మోటివేట్ చేయాలా అనే ఆలోచనతో ఆయన మన గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. ఆయన తీసుకున్న తర్వాత అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసినాడు ఆయన. మరి మేము కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి నేను ఒక రైతు బిడ్డని, మరి ఆ తర్వాత నేను వ్యాపారం ఫర్టర్ షాప్ వ్యాపారాలు చేస్తూ నేను బతుకుతున్నాను. మరి ఈ క్రమంలోనే సార్ని దగ్గరగా చూస్తూ గమనిస్తుండేవాడిని. సారు మరి ఎక్కడో పుట్టి మహానుభావుడు ఈరోజు మన గ్రామాన్ని దత్తత తీసుకొని ఇన్ని రకాలుగా ఆయన డెవలప్ చేస్తా ఉన్నాడు. రవికృష్ణ సారు కర్నూలు జిల్లా ఎస్పీ గారు, కర్నూలు జిల్లా ఎస్పీగా గతంలో పనిచేసిన సారు. మరి అప్పటి నుంచి దగ్గరగా చూస్తూ నేను కూడా ఆయన చేస్తున్న అభివృద్ధిని చూసి మనం కూడా మన ఊర్లో పుట్టినాం కదా, మరి మనం కూడా మన గ్రామానికి ఏదైనా చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనతోనే నేను ఈరోజు రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఎలా ఈ కప్పిట్రాళ్ళ గ్రామంలో ఫ్యాక్షన్ అంటే ఎలా గొడవలు జరిగేది మీకు తెలుసా? ఏ పర్పస్ మీద ఫ్యాక్షన్ జరిగింది? గతంలో ఫ్యాక్షన్ అంటే దాదాపుగా ఈ ఎన్నికలనే చెప్పాలి. గతంలో ఎలక్షన్ ఇప్పుడు వారం కృష్ణప్ప అనే ఒక కుటుంబము, ఇప్పుడు వెంకటప్పనాయుడు గారు కుటుంబాల మధ్య మొట్టమొదటిగా పంచాయతీ ఎన్నికల్లో ఇది ఫ్యాక్షన్ స్టార్ట్ అయినట్టుగా మా పెద్దలు చెప్తా ఉంటారు. అప్పటికి మేము చిన్నవాళ్ళం, మాకు అంత తెలియదు కానీ పంచాయతీకి ఎలక్షన్ కీలకమని చెప్పి పెద్దలు చెప్తా ఉంటారు. మరి ఆ తర్వాత అది దశరా వారిగా అది ఇంకా పెరుక్కుంటా పోయింది, అది తగ్గలే. ఇంకో వర్గం వచ్చి ఇంకోటి అని రకరకాలుగా
అవి గొడవలు స్టార్ట్ అయ్యి చాలా వరకు చంపుకునే పోయే పరిస్థితి, చాలా మంది చనిపోయిన పరిస్థితి, మరి జైలు శిక్ష అనిపించిన పరిస్థితి. ఈ గ్రామంలో చాలా బాధలు మేము కళ్ళారా చూసినాము. మరి అయితే ఈ మధ్య కాలంలో దాదాపుగా ప్రశాంతంగానే ఉన్నాము. సార్ గారు దత్తతీసుకున్న తర్వాత చాలా రకాలుగా ఆయన గ్రామాన్ని మార్పు, గ్రామంలో మార్పు తేవడానికి చాలా ప్రయత్నాలు చేశారు ఆయన ఎస్పీ గారు. అంటే గతంలో సారు దత్తత తీసుకోక ముందు మూడు సంఘాలు మాత్రమే పొదుపు సంఘాలు ఉండేవి గ్రామంలో, ఇక్కడ కాపట్ల గ్రామంలో మూడు సంఘాలు మాత్రమే ఉండేవి. మరి సారు మోటివేట్ చేసి మహిళల్ని మోటివేట్ చేసి పొదుపు సంఘాలు ఏర్పాటు చేసినాడు. పొదుపు సంఘాలు ఏర్పాటు చేసిన తర్వాత దాదాపు ఈరోజు 100 గ్రూపులు ఉన్నాయి కాపట్లలో. అంటే దాదాపు మండలంలోనే ఎక్కువ ఉండొచ్చు దాదాపు అది పొదుపు సంఘాలు. అక్కడ ముఖ్యంగా మహిళలు మోటివేట్ కావడం జరిగింది. అంటే వాళ్ళు ఈరోజు ఫినాయిల్ తయారు చేస్తా ఉన్నారు, గ్రామంలో సర్ఫ్ తయారు చేస్తున్నారు మహిళలు గ్రామంలోనే కుటుంబ మిషన్ లో పరిశ్రమ లాగా ఏర్పాటు చేసి జీన్స్ ప్యాంట్లు తయారు చేస్తా ఉన్నారు. ఈ రకంగా మహిళలలో కొంత చైతన్యం వచ్చి వాళ్ళ కుటుంబాన్ని పోషించే శక్తి వచ్చింది. మరి తర్వాత సారు ముఖ్యంగా నిరక్షరాస్యత కారణం అని చెప్పి సార్ గుర్తించినాడు. మరి దానికి హై స్కూల్ భవనం నిర్మించినారు, దానికి ఎంతో చెరవ తీసుకొని అది ఎప్పుడో శాంక్షన్ అయింది. వాస్తవంగా అది ఎన్నో ఎన్నికల శాంక్షన్ అయిందంటే ఈ ఫ్యాక్షన్ కారణంగా దాన్ని కట్టించే మనిషి లేడు. సార్ గారు చెరవ తీసుకొని దగ్గరుండి తను బిల్డింగ్లు కట్టించి పిల్లల బాగులు చూసుకునే దాంట్లో కూడా ఎంతో కీలక పాత్ర పోషించినారు. అంతేకాకుండా గ్రామంలో సీసీ రోడ్ల విషయంలో అయితేనేమి, మరి ఆయన ఎవరు గ్రామానికి పండిస్తారంటే వాళ్ళ దగ్గర పోయి మరి ఆయన గ్రామాన్ని డెవలప్ చేసేదానికి సీసీ రోడ్ల విషయం ఏమి, గ్రామంలో కళ్యాణ మండపం ఏర్పాటు చేసినాడు, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ రావడానికి ఎంతో కృషి చేసి బ్యాంక్ ఏర్పాటు చేసినారు. ఇట్లా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోయినాడు. అందులో భాగంగా నేను కూడా ఆయన చూస్తూ మన గ్రామానికి కొంత సర్వీస్ ఇద్దామనే ఆలోచనతోనే నేను కూడా ఒక రాజకీయ పార్టీ ద్వారా అయితే చేయగలని చెప్పి నేను అనుకున్నాను. మరి అందులో భాగంగా నేను వైసీపీ పార్టీలో చేయడం జరిగింది. మా తదనంతరం నా అదృష్టం ఏమో కానీ వైసీపీ పార్టీ కూడా అధికారంలోకి రావడం జరిగింది. మనకి గౌరవ మంత్రివర్యులు గుమ్మను జయరామ్ గారు మా బంధువులు బావ మాకి, మరి ఆయన కూడా మనకు కూడా మంచి స్థానం కల్పిస్తూ ఊరికి సంబంధించి ఏది అడిగినా దాదాపుగా చేసుకోవాలని చెప్తాడు ఆయన. మరి అందులో భాగంగానే ఈరోజు నీటి సమస్య, దాదాపుగా నీటి సమస్య చాలా ఇబ్బందిగా ఉండేది ఊర్లో, గ్రామంలో నాకు ఏ పదవి లేకపోయినప్పటికీ గౌరవ మంత్రివర్యులో సహకారంతో గ్రామంలో నీటి సమస్యను దాదాపుగా నిర్మూలించుకున్నాము. నీళ్ళ సమస్య లేదు, తాగునీటి సమస్య దాదాపుగా లేదు, నీళ్లు నీళ్లు పుష్కలంగా ఉన్న ఇబ్బంది లేదు. మరి ఈ రకంగా గతంలో మొన్న పోయినసారి సర్పంచ్గా కూడా నేను రైతు కుటుంబం నుంచి పోటీ చేసినాను, అయితే కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. మరి తదనంతరం మరి ఎంపీటీసీ ఎలక్షన్ లో కూడా మరి మా వదనని పెట్టినాను. మళ్ళా 500 మెజార్టీతో, దాదాపు 496 ఓట్ల మెజార్టీతో ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి మాకు కూడా స్థానం కల్పించి మా మంచితనాన్ని నేను చేసిన వంటి పనులను దగ్గరగా చూసి మొదటిసారి ఓడిపోయినాడని చెప్పి చాలా మంది బాధపడ్డారు. మల్లికార్జున ఉంటే బాగుండేది, చాలా డెవలప్ జరిగేది గ్రామం అని ఆలోచన చేసినారు. మరి ఎంపీటీసీల ఎలక్షన్లో 496 ఓట్ల మెజార్టీతో మా వదనమ్మని నేను బలపరిచిన మా వదిన పెట్టుకున్నాను నేను. మరి ఆమె గెలిపించడం జరిగింది, ఎంపీటీసీ కైవసం చేసుకోవడం. ఓకే, మరి ఇంతకు ముందు ఫ్యాక్షన్ ఉన్న టైంలో కప్పిట్రాల అంటే ఒక పిల్లని ఇయటానికి కానీ కప్పిట్రాల గ్రామంలో ఒక పిల్లని చేసుకోవటానికి కానీ భయపడేవాళ్ళంట, మరి దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? నిజమేనా? ఇదంతా వాస్తవమే, అది మీరు చెప్పిన దాంతా వాస్తవమే. ఈ రోజు కూడా కొంతమందికి ఇంకా అలాంటి భయాలు ఉన్నాయి. చూసినారు కదా చాలా మంది ఎప్పుడు పేపర్లో వస్తుంది ఆ గొడవ జరిగింది, ఇది జరిగింది, ఆ సమస్యలు గొడవలు ఇవనేసరికి ఎవరైనా ఆలోచన చేస్తారు కదా, తప్పులేదు ప్రజలు ఆలోచన చేసే దాంట్లో బయట వాళ్ళు కూడా. వాస్తవంగా ఒక పిల్లని ఇవ్వాలన్నా పిల్లని తీసుకోవాలన్నా కప్పటాలంటే ఇష్టపడేవాళ్ళు కాదు, అది వాస్తవమే. అయితే ఈ మధ్య కాలంలో అట్లాంటి సమస్యలు ఏం లేవు. ఈ మధ్య కాలంలో చాలా బ్రహ్మాండంగా ఉన్నారు రైతులు, బాగున్నారు, బ్రహ్మాండంగా బోర్లు వేపించుకొని మంచి పనులు చేసుకున్నారు, ఎలాంటి ఫ్యాక్షన్ లేదు దాదాపుగా ఇప్పుడు. దయచేసి దీన్ని మనకి అందరూ మీడియా మిత్రులు కూడా కోరేది ఒకటి, ఎక్కడైనా కానీ ప్రతిసారి ఫ్యాక్షన్ విలేజ్ అని చెప్పి రాస్తూ ఉంటారు, మీకు అందరికి కూడా నేను రెండు చేతులకి మొక్కి అని చెప్తాను. ఫ్యాక్షన్ అనే పదాన్ని తీసేసి కపటాలంటే బాగుంటుందని నా కోరిక. బాగా ఉన్నాం, బాగా పోతున్నారు పిల్లలు కూడా ఈ మధ్య కాలంలో, బాగా చదువుకుంటున్నారు, బాగా ఉంది గ్రామం. ఇప్పుడు అలాంటిది ఏం లేదన్నా ప్రశాంతంగానే ఉన్నాము. ప్రజలు కూడా అన్ని ఆలోచన చేస్తూ ఉన్నారు, మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు ఎవరు, మంచి ఏది చెడ్డది ఏది అనేది ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఈరోజు నన్ను కూడా ఎంపీటీసీగా గుర్తించినారు నన్ను. ఓకే, మరి
మీ ఈ కప్పట్రల్ల అంటేనే పేరు ఒక వింతగా ఉంది, మరి ఈ పేరు రావడానికి గల కారణం ఏమైనా తెలుసా? కప్పట్రల్ల అని పెట్టడానికి ఆ టైంలో మీకు ఏమైనా ఐడియా ఉందా? లేదన్నా, ఇంతకుముందు నాకు తెలిసినంత వరకు గతంలో మండోక శిలాపురం అని పేరు ఉండేదని చెప్పి మా పెద్దలు చెప్తా ఉంటారు. మరి కప్పట్రాల అనేది ఎట్లా వచ్చిందనేది నేను అంత క్లారిటీగా చెప్పలేను, దాని గురించి అవగాహన లేదు. ఓకే, అది పైన ఫస్ట్ కొండ పైన ఉండేది ఊరు, తర్వాత అనంతరం కిందికి వచ్చింది. పైన ఉన్నది మా ఊరు, పైన కొండ పైన ఉండేది. ఓకే, తర్వాత కిందికి వచ్చింది. ఎక్కడైనా ఫ్యాక్షన్ ఏరియాల్లో ఎక్కువగా రాజకీయాలు చేసే ఒక లీడర్, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ లేదా ఒక మినిస్టరు అయి ఉంటాడు. మరి ఇక్కడ ఈ ఇంత ఈ జిల్లాలో ఇంత ఫ్యాక్షన్ పేరు పొందిన ఏరియా ఏదప్ప అంటే ఒక కప్పట్రల్ల విలేజ్ పేరు మాత్రమే బయటకు వస్తుంది. మరి ఈ దీంట్లో లీడర్లు ఎందుకు ఎదగలేదు, దానికి కారణం ఏంటి? మరి ఇది చెప్పుకోవడానికి కూడా మాకు బాధాకరమైన విషయం. మా గ్రామానికి సంబంధించిన నాయకులు బాగానే డెవలప్ అయినారు, కానీ అగ్రనాయకులు గత టీడీపీలో అయితేనేమి, అప్పుడు ఉండే కాంగ్రెస్లో అయితేనేమి, మా వాళ్ళని వాడుకున్నారే తప్ప లీడర్గా ఎదగనివ్వలేదు. ఇది నేను 100% చెప్పగలను. మధ్యలో నాశనం అయిపోయింది ఎవరా అంటే మా ఊరు మా వాళ్ళు, అది పార్టీలతో సంబంధం లేకుండా ఎవరైనా మా వాళ్ళు. రాజకీయంగా ఎంతసేపు ఉన్నా వాడుకున్నారే తప్ప వాళ్ళకు కూడా వీళ్ళని పైకి రానిచ్చే పరిస్థితి లేదు, ఆలోచన లేదు. వీళ్ళు పైకి ఎదిగితే మాకి కష్టం అనే పరిస్థితిలో వాళ్ళు లీడర్లు ఆలోచించారేమో భవిష్యత్తు అనుకుంటున్నాను. ఏ రకంగా ఎదనివ్వలేదు. కాంగ్రెస్ పార్టీలో లీడర్లు ఎదగనివ్వరు, తెలుగుదేశం పార్టీలో లీడర్లు ఎదగనివ్వరు, ఎదగనివ్వలేదు. ఓకే, ఇద్దరు కొట్టుకొని నాశనం అయిపోవాల్సిందే తప్ప ఎక్కడ డెవలప్ కానిచ్చే ప్రసక్తి లేదు, కానివ్వరు కూడా. అదే జరిగిందన్న, ఇంతవరకు అయితే అదే జరిగింది. ఓకే, మరి ఇప్పుడు నేను సంతోషపడేదేమంటే మా లీడర్ ఎవరైతే ఉన్నారో మా నాయకుడు, చాలా ఆయన గుణం చూస్తే మరి దాదాపు మీకు కూడా మీడియా మిత్రులకు కూడా అర్థమై ఉంటుంది. ఆయన మంత్రిగా ఉన్నా ఒక మంత్రిని అనుకోడు, ఎమ్మెల్యే ఉన్నా ఒక ఎమ్మెల్యేని అనుకోడు. ఆయన సాధారణ వ్యక్తిలా కలిసిపోతూ ఈరోజు శాంతియుతంగా, ఎంత శాంతియుతంగా అంటే ఏదైనా గొడవలు ఉన్నాయంటే మాత్రం, గొడవలు అంటే మాత్రం ఒప్పుకోడు ఆయన. ఓకే, శాంతియుతంగా ఉండాలా, ప్రశాంతానికి ఏం కావాలో చెప్పు, గ్రామంలో డెవలప్మెంట్ ఏం కావాలా అనేది ఆయన అడుగుతాడు. కానీ ఎవరైనా గొడవ పడేస్తారంటే అవసరం అంటే దగ్గర అవద్దు అంటాడు ఆయన. అట్లాంటి గుణం ఆయనది, ఆ గుణం ఆయనకుంది కాబట్టి నాకు కూడా ఆయన పైన నాకు అభిమానం. అందుకోసమే ఆయన బాటలో నేను కూడా నడుచాలని శాంతియుతంగానే, గొడవలు అంటే మాత్రం ఎవరు నేను కూడా దగ్గర నేను ఒప్పుకోను. ఏదైనా గొడవ పడితే ముందర నేను సార్లకి చెప్తాం, మీరు చూసుకోండి సార్ అట్లా అడుగు అని చెప్పి నా దగ్గర కూడా రాను నేను. గ్రామం శాంతియుతంగా ఉండాలనేదే నా కోరిక. ఓకే, మరి ఇప్పటి నుంచి అంటే మీ మీ సేవను గుర్తించో మరి పలానా పలానో మొత్తానికైతే మీకు ప్రజలు ఎంపీటీసీగా మీకు అవకాశం ఇచ్చారు. మరి ఎంపీ మండల కన్వీనర్గా మీకు ఈ అవకాశం రావడానికి గల కారణం ఏమైనా చెప్పగలరా? నేను అనుకుంటున్నానా, నేను ఇక్కడే ఉన్నా నేను నమ్మకంగా నేను చెప్తున్నా కదా, రాజకీయాల నుంచి బతకాలనే ఆలోచన నాకు లేదు, రాజకీయం ద్వారానే బతకాలనే ఆలోచన నాకు లేదు, రాజకీయ పదవులు కావాలనే ఆలోచన నాకు లేదు. ఏదైనా నమ్మకంగా పనిచేయాలనేది నాకు ఒక ఆలోచన ఉండేది. చెప్తున్నా కదా, నేను రైతు గుండమ్మ, నాకు పొలాలు ఉన్నాయి, వ్యాపారం ఉంది, నేను బతకగలను. అయితే ఒకరు సాయం చేయాలన్న ఆలోచన తప్ప నాకు వేరే ఆలోచన లేవు. అందులో భాగంగానే మా మంత్రి గారు, మా బావగారు కూడా దాన్ని గుర్తించినాడు ఆయన. ఎందుకంటే ఆ విలేజ్లో ఈయన మరి ఎట్లా గెలవగలిగినాడు అన్న ఆలోచన కూడా ఆయనకు ఉంటుంది ఖచ్చితంగా. మరి దాదాపుగా ఈ మండలంలో మెజార్టీలో పోల్చుకుంటే రెండవ స్థానం మాది, మరి అంత మెజార్టీ ఏ గ్రామానికి రాలేదు. మండలంలో మన ఊరు ఉంటుంది, అంటే నాలుగు అంత అన్ని గ్రామాలు పోల్చుకుంటే 150, 200, 250 వరకు ఉంటాయి. మనది 496 మెజార్టీతో మమ్మల్ని గెలిపించాడంటే మరి ఆయన కూడా ఆలోచన చేసింటాడు ఖచ్చితంగా. మరి ప్రజలు మన వైపు ఉన్నారు, దగ్గర మంచితనం ఉందనే ఆలోచనతోనే ఆయన నాకు ఈ పదవి ఇచ్చాడు అనుకుంటున్నాను. ఏదేమైనా నాకు ఈ అవకాశం కల్పించినందుకు వారి కుటుంబానికి కూడా రుణపడి ఉంటాను. భవిష్యత్తులో గ్రామంలో మండలంలో అయితేనేమి సీనియర్ నాయకులు ఉన్నారు చాలామంది, వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకొని మరి ప్రతి కార్యకర్తకు అండగా ఉంటూ మరి ప్రభుత్వం చేసినటువంటి పథకాలన్నీ కూడా ప్రజలకు వివరిస్తూ మరి పార్టీని మరింత బలోపేతం చేసి మరొకసారి 2024 జరిగే ఎలక్షన్లో మరి గౌరవ బావగారిని మరి మరి ఎమ్మెల్యేగా మంత్రిగా చూడాలనే ఆశయంతోనే నేను పనిచేయాలనుకుంటున్నాను, పని చేస్తానని. ఓకే, మరి ఇంతకుముందు మీరు ఫ్యాక్షన్ ఉన్నప్పుడు మీరు ఇక్కడే ఉండేవాళ్ళ
వేరే చోట ఎక్కడైనా ఉండేవాళ్ళు? ఇక్కడే ఉన్నాము, ఊర్లో ఉన్నాము, అయితే చదువుకుంటా బయట ఉన్నాము. జరుగుతూ మేము ఏం చేయలేం పరిస్థితి, ఎవరికి నష్టం జరిగినా బాధపడేవాళ్ళం. అంటే అప్పుడు రెండు పార్టీలు ఉండేవి, అప్పుడు తెలుగుదేశం కాంగ్రెస్. ఎవరికి జరిగినా బాధ అనిపిస్తుండేది, ఏంటి ఘోరం మీద ఒక్కోసారి ఒక సందర్భంలో ఎందుకు పుట్టినామా ఈ ఊర్లో అన్ని బాధపడాల్సిన పరిస్థితి కూడా వచ్చేది. మనసు బాధ ఉంటది, ఎవరైనా ఎవరికి ఏం జరిగినా బాధే. మనకి వ్యక్తిగతంగా అంటూ ఏం లేదు, ఎవరు జరిగిన ఎందుకు నమ్మ కర్మ ఇది అనేది చాలా బాధపడేవాళ్ళం. అయితే భగవంతుని దేవుడు ఇప్పటి వరకు బాగానే ఉందని అనుకుంటున్నాం ప్రశాంతంగా. అంటే మీరు కళ్ళెదురుగా, అంటే మీరు ఉన్నప్పుడు ఫ్యాక్షన్ జరిగేటప్పుడు మీ కళ్ళెదురుగా ఏమన్నా మర్డర్స్ జరిగినప్పుడు చూసారా? లేదన్నా, నేను ప్రత్యక్షంగా లేను, ఎక్కడ లేను, ఎక్కడ లేను. అదే బయట చదువుకుంటా ఉన్నాను, అంతేగాని ప్రత్యక్షంగా ఎప్పుడు చూడలేదు. ఓకే, రైట్. మా మీరు మండల కన్వీనర్గా అవకాశం వచ్చినందుకు మా లీడర్ మీడియాతో మీరు ఏమైనా ఇంకా పంచుకోవాలని ఉన్నారా? ఏం లేదు, చెప్తున్నా అదే ఈ సందర్భంగా అదే గౌరవ మంత్రి గారికి, వాళ్ళ కుటుంబానికి రుణపడి ఉంటాను. పార్టీకి కూడా మరి ఖచ్చితంగా మంచి సర్వీస్ ఇచ్చి భవిష్యత్తులో కూడా పార్టీని మరింత బలోపేతం చేసి మండలంలో ఖచ్చితంగా మరి ఎమ్మెల్యేగా మంత్రిగా చూడాలనేదే నా కోరిక. ఓకే, మరి ఇది ఈరోజు మన లీడర్ మీడియాలో మన లీడర్ దేవనకొండ మండల కన్వీనర్ మల్లికార్జున అన్నగారితో మనం మరి కపట్రాల గురించి, మరి ఆయన మండల కన్వీనర్గా ఎంపికైన విషయాల గురించి కొన్ని విలువైన విషయాలు మనతో షేర్ చేసుకున్నారు. మరి ఇంకో లీడర్తో మీ ముందుకు వస్తాను, కెమెరామెన్ మల్లికార్జునతో. నేను మీ గోవింద్ భార్గవ్.